ఆర్టిస్ట్ అయితే భర్త పడే బాధ ఎలా ఉంటుందో చూపించడానికి ప్రొచ్ చేస్తున్నారు మాస్ అవినాష్ అండ్ కేవ్ కార్తీక్ స్టీవ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. పెళ్ళై మూడు నెలలైంది, తను ఎవరో కాదు సీరియల్ ఆర్టిస్ట్. అప్పుడెప్పుడో మూడు నెలల క్రితం సీరియల్ షూటింగ్ అని చెప్పి కేరళకి వెళ్ళింది, ఇప్పుడు వచ్చేస్తుంది. మాట్లాడే ప్రాంప్టరా. నమస్కారం నాగబాబు గారు. నమస్కారం నాగబాబు గారు. నమస్కారం రోజా గారు. నమస్కారం రోజా గారు. ఇంతకుముందు ఆయన చెప్పాడే, ఇంతకుముందు ఆయన చెప్పాడే, ఆ భార్య క్యారెక్టర్ నాదే, ఆ భార్య క్యారెక్టర్ నాదే. ఏంటి ఇది ప్రాంప్టర్ ఇంటికి పట్టుకురావాలంటే ఇది బాగులేదే. ఏమండి ఏమండి, నా బాధ అర్థం చేసుకోండి, నా బాధ అర్థం చేసుకోండి. నేను సీరియల్ చేసి చేసి సీరియల్ చేసి చేసి ప్రాంప్టింగ్ లేదే మాట్లాడలేనండి, ప్రాంప్టింగ్ లేదే మాట్లాడలేనండి. బాధ అర్థం చేసుకోండి, బాధ అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి, అర్థం చేసుకున్నా, అర్థం చేసుకున్నా, అర్థం చేసుకున్నా. పెళ్ళై మూడు నెలలైంది, ఇప్పుడు ఇంటికి వచ్చింది, ఇప్పుడు అర్థం చేసుకోకపోతే ఇది వెళ్ళిపోతే లైఫ్ లాంగ్ బ్రహ్మచారి ఉంటాను. సర్లే అర్థం చేసుకున్నాను. అరే ప్రాంతర్, సార్ ఇగో అక్కడ తినాలి, ఇక్కడ పడుకోవాలి, అర్థమైందా? ఎక్కువ వచ్చేది పక్కెళ్ళు. డార్లింగ్, పెళ్ళై మూడు నెలల తర్వాత నేను ఒక్కసారి కూడా ముద్దు పెట్టుకోలేదు. నో నో ఎక్స్‌ప్రెషన్. చలనం లేదు, లేదు రియాక్షన్, లేదు ఒక అది లేదు. ఏంటి అది? దీనికి కూడా చిప్పొండి చిప్పొండి. నీకు ముద్దు పెడితే వారి రియాక్షన్ ఇస్తున్నాయి ఏంటి? ముద్దు పెట్టిన ఆడిక నీకు నాకు అర్థం కావట్లేదు. డార్లింగ్ నిన్ను మూడు నెలల నుంచి మిస్ అయ్యాను కదా, మరి నువ్వు? నేను మిస్ అవుతున్నాను, నేను మిస్ అవుతున్నాను. ఇలా అయితే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఏంటి అప్లోడ్ ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? చెప్పు డార్లింగ్, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏంటో చెప్పేది, ఏంటో చెప్పేది? నువ్వు ఒక లఫ్ట్ గాడి, ఒక లఫ్ట్ గాడి, నువ్వు ఒక బఫూన్ గాడి, ఒక బఫూన్ ని. అది కాదే. ఏది కాదురా? ఏది కాదురా? మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే మాట్లాడుకో, మాట్లాడుకో. నన్ను కాదు, వాడు ఫోన్ మాట్లాడుతున్నారు, అది సేమ్ డే ఇక్కడ చెప్తుంది. నన్ను తిట్టదు అసలు మా భార్య కదా. అది కాదే, నిన్ను ముద్దు పెట్టుకుందామని లైన్ లో ఉండు, లైన్ లో ఉండు, లైన్ లో ఉండాలా? ముందు పక్కింటోని పిలు, ముందు పక్కింటోని పిలు, పక్కింటోని ఎందుకే? 10 మందిని పిలు, 10 మందిని పిలు. అబ్బా 10 మంది ఎందుకే? 100 మంది అయినా ఓకే, 100 మంది అయినా ఓకే, 100 మంది ఎందుకే? రేయ్ కత్తి తీసుకొని, కత్తి తీసుకొని, కస్సా కస్సా. బ్యాలెన్స్ అయిపోయిందండి, బ్యాలెన్స్ అయిపోయిందండి, బ్యాలెన్స్ అయిపోయింది కాదు, కొంచెం నిన్న అయిపోయేటండి, కొంచెం అది నిన్న అయిపోయేటండి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మాట్లాడే ప్రతి ఒక్కటి కనెక్ట్ అవుతుంది ఇక్కడ. నా ఫోన్ నేను మాట్లాడుకుంటాను సార్, నా ఫోన్ నేను మాట్లాడుకుంటాను సార్. అది కాదురా, నువ్వేం మాట్లాడుతున్నావు ఇక్కడ, పొడిచేది కొంచెం అయితే. నాకు వాక్ స్వాతంత్రం లేదా సార్? నాకు వాక్ స్వాతంత్రం లేదా? ఆడు చెప్పిండే, నువ్వు చెప్పకు నాకు ఇక్కడ కస్సా కస్సా. అర్థమైందా? నాకు చాలా టెన్షన్ ఉంది, హెడ్ఏక్ ఉంది, కొంచెం కాఫీ తీసుకురాబ్బా. ఈ ప్రాంప్టింగ్ ఏంటో, ఈ సీరియల్ ఏంటో, ఆడు చెప్తే ఇది చెప్పడం ఏంటో, అమ్మ జీవితం తీసుకురా. షుగర్ ఏదైంద్రో? ఏంటి డైలాగ్ అర్థం కాకుండా ఎక్స్ప్రెషన్ ఏంటి? ఆ కెమెరాకు కూడా అర్థం కావట్లేదు, జడ్జెస్కి అర్థం కావట్లేదు, ఏం డైలాగే? అరే ప్రాంప్టర్ బెప్పం, లాస్ట్ బాగా కనెక్ట్, బెప్పం అని వచ్చేసావు. షుగర్ లేదంటే అది ఇలా ఎక్స్ప్రెషన్ పెడుతుందా? అదేంటో అర్థం కావట్లేదు, నువ్వే చెప్పురా. ఏంటి నీకు కాఫీ ఇయడమే ఎక్కువ అంటే దాంట్లో షుగర్ తక్కువైందంటావా? ఈసారి షుగర్ కు బదులు విషాన్ని కల్పిస్తా, చచ్చూరుకుంటావు. అరే దీన్ని ఏమంటారు అసలు? దీన్ని మైండ్ వాయిస్ అంటారు సార్. సీరియల్ లో ఇలాంటివి చాలా ఉంటాయి, ఏమైనా చెప్పమంటారా? వెళ్ళి సీరియల్ చెప్పుకో. డార్లింగ్ లేట్ అయిపోయింది, మా పడుకుందా. ఏమండి ఏమండి? ఏంటి? నేను డ్రెస్ మార్చుకొని వస్తాను, డ్రెస్ మార్చుకొని వస్తాను, వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. ఓకే వెళ్ళు. వెళ్తున్నావా అంటే లోపల ప్రాంప్టింగ్ ఇద్దామని. లోపల డైలాగులు ఉండు, ఓన్లీ సారీ మార్చుకోండి, దాని డైలాగులు అది మళ్ళీ లోపలికి. హలో హలో
హలో ఎవరండి ఎవరండి సురేష్ ఉన్నాడండి రాంగ్ నెంబర్ అండి రాంగ్ నెంబర్ అండి రాంగ్ నెంబర్ కింత ఎక్స్ప్రెషనా అవును సార్ ప్రతిదాన్ని కనెక్ట్ అయిపోతావు కొంగ ముఖం నాయతో ఈ టార్చర్ భరించలేకపోతున్నాను అందుకే సెకండ్ షోకి రెండు టికెట్స్ తీసాను ఓకేనా సినిమాకి వెళ్దాం పదా ఇది కామెడీ సినిమా దీంట్లో జబర్దస్త్ ఆర్టిస్టులు చాలా మంది చేశారు ముఖ్యంగా మాస్ అవినాష్ కేవ్ కార్తిక్ సూపర్ చేశారంట జోక్ చేసా మన ఇంత బ్యాక్ టాక్ ఉందా సార్ మీ ఆవిడ సార్ అవునండి సార్ ఆవిడ సీరియల్ హీరోయిన్ కదా సార్ అవునండి సీరియల్ హీరోయిన్ పెళ్లి చేసుకున్నారంటే భలే అదృష్టవంతుడు సార్ ఒక్క సీరియల్ కమిట్ అయితే మీ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఉన్నంత వరకు ఆ సీరియల్ కంటిన్యూ అవుతుంది సార్ సార్ కామెడీ సీన్ నవ్వే కామెడీ సీన్ వస్తుంది ఇప్పటివరకు నవ్వకుండా ఇప్పుడు నవ్వుతుందంటే ఆ ప్రాంప్టర్ వచ్చాడు రే ప్రాంప్టర్ నువ్వెందుకు వచ్చారు ఇక్కడికి సార్ మీరు ఇక్కడికి మీ భార్యతో వస్తారా నాకేం తెలుసు సార్ మీరు ఇక్కడికి మీ భార్యతో వస్తారా నాకేం తెలుసు సార్ నువ్వే నా భార్యవి ఆ డైలాగ్ మళ్ళీ రిపీట్ చేయకే ప్లీజ్ రా ఏదో ప్రశాంతత కోసం ప్రైవసీ కోసం ఇక్కడికి వచ్చాను రా నువ్వు రావద్దు ఇక్కడికి వెనక్కి వెళ్ళరా అన్ని ముస్తుని కూర్చుంటా అన్ని ముస్తుని కూర్చుంటా నాకు డౌట్ సార్ మీ ఆవిడ మీరు మాట్లాడితే మాట్లాడుతా ఉంటుంది మరి ఆడేవిడ మాట్లాడితే మాట్లాడింది ఏంటి సార్ నీకు ఎందుకు రా నువ్వు సినిమా చూడడానికి వచ్చావా పక్క సినిమా చూడడానికి వచ్చావా నీకు ఎందుకు ఇవన్నీ ఓ ఇంటర్వెల్లా సార్ దమ్మేద్దామా సార్ దమ్మేద్దామా సార్ మీ ఆవిడ దమ్మేస్తుందా లేదురా నీ ముఖం మీద ఉమ్మేస్తుంది కావాలా నీకు నీ ఎంకమ్మ డార్లింగ్ ఇంటర్వెల్ కదా తిన్నానికి ఏం తేవాలి నీకు నాలుగు థమ్సప్లు మూడు గప్చుప్లు నాలుగు సమోసాలు ఇవన్నీ నువ్వు తిన్నాక తిన్నాక ఆవిడ తిన్నాను కదా సార్ దాని గురించి నీకే లేదు సార్ ఆవిడ కళ్ళ చూసి చెప్పేస్తా మీరు మూడు నెలల నుంచి మొగుడు నేను మూడు సంవత్సరాల నుంచి బాయ్ ఫ్రెండ్ కదా సార్ బాయ్ ఫ్రెండ్ ఒరే బాయ్ ఫ్రెండ్ కాదురా మూడు సంవత్సరాల నుంచి ఒరే చెప్పరా బాయ్ ఫ్రెండ్ అనుకుంటున్నాడు నన్ను మాట్లాడొద్దన్నారు కాల్ పట్టుకుని చెప్పరా ప్లీజ్ చెప్పరా ప్రాంప్టర్ ఇక్కడ ఉంటే లేని పని డౌట్లు వచ్చేస్తున్నాయి కొంప తీసి వేరేడు వచ్చేసి ఇది నీ మొగుడు ఆ దహాన్ మొగుడు అడుగుతాడు నువ్వు సినిమాకి వద్దు సార్ నాకు డౌట్ సార్ ఏంటి ఆవిడ మీ ఆవిడ వాళ్ళ ఆవిడ అడిగేసావా నా డైలాగ్ విని అడిగేసావా డౌట్ వచ్చి అడిగేవా డౌట్ సినిమా మొగుడు ఇంటికి వెళ్దా దప్పడుతుందా నువ్వు బయట పడుకో మీ ఇద్దరం లోపల పడుకుంటా అర్థమైందా అర్థమైంది సార్ పడుకో బయట పడుకో రామ్టర్ గారు బయట పడుకున్నాడు వద్దు ఏమైనా చేస్తే దాని ఫీలింగ్ వస్తే ముందు ఆడ ఫీలింగ్ ఇస్తాడు మనిషి పడుకుంటా హ్యాపీగా శైలజ ఆంటీ శైలజ ఆంటీ ఎంత బాగుంటావంటీ ఎంత బాగుంటావంటీ ఆ హైట్ ఆ హైట్ ఆ వెయిట్ ఆ వెయిట్ మీ పక్కకొచ్చి మీ పక్కకొచ్చి సెల్ఫీ దిగాలని సెల్ఫీ దిగాలనిపిస్తున్నాడు ఏంటి శైలజ ఆంటీ శైలజ ఆంటీ ఎంత బాగుంటారో ఎంత బాగుంటారో అది కాదురా నువ్వు పడుకోని అంటే ఇది అంటుంది ఏంట్రా సార్ నాకు ఫ్రీడమ్ లేదా సార్ ఏంటో శైలజ అంటే అసలు నిన్ను కాదురా దీన్ని నేను కొట్టాలరా దీన్ని చంపేస్తా పెళ్లి చేసుకొని సుఖంగా ఉండాలనుకుంటున్నా పెళ్లి చేసుకొని సుఖంగా ఉండదు దీన్ని అసలు నా గొంతు నా గొంతు పోయింది పోయింది ప్రాంప్టింగ్ ప్రాంప్టింగ్ అవ్వడైంది అలవాటు అయిపోయింది దేవుడా ఏం చేయాలి ఏం చేయాలి గురించి చెప్పండి చెప్పండి బాగుంది సరదా సరదాగా అనిపించింది నాగబాబు గారు గుడ్ ఎఫర్ట్ గుడ్ కీప్ ఇట్ అప్